ప్రీవియస్ క్లాస్ వి డిస్కస్ యాసిడ్ రెయిన్స్. యాసిడ్ రెయిన్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాము. అండ్ మనము లెమన్ జ్యూస్ కి ఒక మెటల్ ని యాడ్ చేసి ఎప్పుడైతే దానికి అక్కడ దాని యొక్క టెస్ట్ ట్యూబ్ మౌత్ దగ్గర మనం ఎప్పుడైతే ఫ్లేమ్ ని ఇంట్రడ్యూస్ చేసాము, మ్యాచ్టిక్ హెల్ప్ తో ఫ్లేమ్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి అది ఎలా కన్వర్ట్ అవుతుందని చెప్పుకున్నాము. ఇట్ రిలీజెస్ కలర్లెస్ గ్యాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను టూ టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాను, టూ టెస్ట్ ట్యూబ్స్ తో కూడా లెమన్ జ్యూస్ తీసుకున్నాను. టూ టెస్ట్ ట్యూబ్స్ లో కూడా ఏం తీసుకున్నామండి, లెమన్ జ్యూస్. నౌ ఒక టెస్ట్ ట్యూబ్ లో ఏం చేద్దాము అంటే మార్బుల్ ఉంటుంది కదా, మార్బుల్ పీస్, మార్బుల్ పీస్ ని వేద్దాం. ఇంకొక దాంట్లో ఏం చేద్దాము అంటే ఎగ్ షెల్స్, ఎగ్ పైన లేయర్స్ ఉంటాయి కదా వాటిని వేద్దాం, ఎగ్ షెల్స్ వేద్దాం. ఇందులో నేను ఏం చేశానంటే చిన్న మార్బుల్ పీస్ వేశాను, ఇందులో ఎగ్ షెల్స్ వేశాను. ఓకేనండి, సేమ్ ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్ రావాలి. ఇప్పుడు దీనికి మనం మ్యాచ్ స్టిక్ హెల్ప్ తో మ్యాచ్ స్టిక్ ని వెలిగించాం. మౌత్ దగ్గర ఏం పెట్టాము, మ్యాచ్ స్టిక్ పెట్టాము. ఇప్పుడు ఇందు నుంచి మనకి ఏం రిలీజ్ అవుతుంది, ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్ లాగానే ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఏం రిలీజ్ అవుతుంది, ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్యాస్ ని మనము లైన్ వాటర్ లో పెట్టాము అనుకోండి, ఈ గ్యాస్ రిలీజ్ అవుతున్న గ్యాస్ ని, ఇప్పుడు ఇట్లా గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంటుంది కదా. నేను జస్ట్ ఎంప్టీ టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాను, ఓకేనా. ఈ రెండింటిలో ఎగ్జాంపుల్ అనుకున్నాం, లెమన్ జ్యూస్ ఉంది ఓకేనండి, ఇందులో నుంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది అనుకున్నాం, ఇందులో లైన్ వాటర్ ఉంది అనుకున్నాం. ఎప్పుడైతే ఇక్కడ రిలీజ్ అవుతున్న గ్యాస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఒక కనెక్టర్ లాంటి ట్యూబ్ లాంటిది ఉంటుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యూబ్ ఈ టెస్ట్ ట్యూబ్ లో ఉండే గ్యాస్ ని ఈ టెస్ట్ ట్యూబ్ లోకి పంపిస్తాం, ఓకేనా. ఈ టెస్ట్ ట్యూబ్ లో ఉండే గ్యాస్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యూబ్ ఈ టెస్ట్ ట్యూబ్ లోకి పంపిస్తాం, ఓకేనా. ఎప్పుడైతే టెస్ట్ ట్యూబ్ లోకి గ్యాస్ అనేది వచ్చిందో వెంటనే కింద ఏముందనుకున్నాం, లైన్ వాటర్. లైన్ వాటర్ కాస్త ఎలా మారిపోతుంది అంటే మిల్కీ, అంటే మనకి పాలు ఎలా ఉంటాయి మిల్క్ ఎలా ఉంటుంది అలా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్స్ లో రిలీజ్ అయ్యే గ్యాస్ ఎవరు అంటే CO2, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. వెన్ కార్బన్ డైఆక్సైడ్ మిక్స్ విత్ లైన్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మిక్స్ విత్ లైన్ వాటర్, ద లైన్ వాటర్ టర్న్స్ మిల్కీని. లైన్ వాటర్ ప్లస్ CO2 టర్న్స్ మిల్కీని. లైన్ వాటర్ కాస్త ఎలా చేంజ్ అవుతుంది, మిల్క్ లా చేంజ్ అవుతుంది. అంటే అది మిల్క్ అని నాకూడదు మనం, జస్ట్ మిల్కీ లా, అంటే మిల్క్ ఎంత వైట్ గా ఉంటుందో అలా వైట్ గా ఉంటుంది అనమాట, ఓకేనా. మనకి అందరి హౌసెస్ లో కూడా ఎగ్ షెల్స్ అనేవి జనరల్ గా దొరుకుతాయి, కాబట్టి జస్ట్ ట్రై చేయండి. కొంచెం లెమన్ వాటర్ ని తీసుకొని ఎగ్ షెల్స్ ని మన ఎగ్ షెల్స్ 1 or 2 పీసెస్ వేసి కొంచెం బర్న్ అవుతున్న మ్యాచ్ స్టిక్ ని పెట్టి మనం మనకు అక్కడ గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఆ గ్యాసే CO2.